వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాశి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని రాంపూర్, మెదక్పల్లి, జంగారెడ్డిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మర్యాదపూర్వకంగా పూల బొకేతో స్వాగతం పలికిన తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, అనంతరం జంగారెడ్డిపల్లి గ్రామం ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగిన సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు ప్రజాప్రతినిధులకు జవాబు చెప్పకుండా, మీటింగ్లు పెట్టకుండా పోలీసుల పహారాలో బిక్కుబిక్కుమంటూ ప్రారంభోత్సవాలు చేసి వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్, సీనియర్ నాయకులు ఆంజనేయులు గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దగ్గర కూర్చేసుకొని ఆ గ్రామాలలో ఎంత మంది పింఛన్ అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఆ పింఛన్లన్నీ కూడా మంజూరిచ్చే బాధ్యత వరకు ప్రజల కొరకు, పేదల కొరకు పోరాటం చేస్తాం. రేషన్ కార్డులు కూడా 3500 రేషన్ కార్డులు తలకొండపల్లి మండలంలో పెండింగ్ లో ఉంటే 309 రేషన్ కార్డులు ఇచ్చి 10% మాత్రమే 10% రేషన్ కార్డులు ఇచ్చి మిగతా అన్ని కూడా దుబ్బేసుకొని పోవడం జరిగింది. మేము ఇచ్చినామని చెప్పుకొని పోవడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ సీలింగ్ పొలాలు ఏదైతే బీద గరీబ్ వాళ్లకు బతకడానికి ఇచ్చిందో ఆ భూములను మళ్ళా గుంజుకుంటున్నారు. దళితుల భూములు గుంజుకునేవన్నీ కూడా మళ్ళా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు మేము చేతగాకును మీరు పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చినందుకు మేము వ్యతిరేకించలేకపోయినాం అనుకుంటే మీ పనికిరాని పిరికి పంద చర్యకు నిదర్శనం. మీరు ఈరోజు 400 పోలీసు వాళ్ళని తీసుకొని గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసిర్రు. ఎంకటికి ఆంధ్రుల పాలన ఉన్ననాడు తెలంగాణ ఉద్యమం చేసినాడు. కేసీఆర్ ను కూడా గిట్టే తరిమి కొట్టిరు పోలీసు వాళ్ళు. ఈ రోజు గదే చేసిర్రు తలకొండపల్లి మండలంలో. మీరు నిజంగా చిత్తశుద్ధినట్టయితే, మీరు ప్రజలకు సేవ చేస్తున్నట్టయితే, మీరు ప్రజల మీద నమ్మకం ఉన్నట్టయితే, ఈ గడ్డకు మీరు న్యాయం చేస్తున్నట్టయితే స్వతహాగా ఇండివిజువల్ గా రండి, గ్రామాలలో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. ఓట్లప్పుడే గలీలలో కోయిర్రు. ఓట్లు అయిపోయినాక ఒక్కరోజు గలీలలో కోలే, ఒక్కరోజు ఒక్క నింటి దట్టలే. ఇది కాదు న్యాయం. మీకు నిజాయితీ ఉన్నట్టయితే, మీరు నిజంగా అన్నం తిన్నట్టయితే, మీకు నీ సీము నెత్తురు ఉన్నట్టయితే నిజంగా